మాట్లాడటమే పెద్ద చెవులో క్యాబేజీ పెట్టినట్టు ఉంటుంది. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి? బుర్రపన్యాసే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ. యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు, ఎవరైతే మర్డర్కి ప్రేరేపించినోడిని కూడా తీసుకెళ్ళి జైల్లో వేయాలట. అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో, దేశం మొత్తం మీద చేతులన్నీ, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు. అటువంటిది అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ కింద ఏదో గులివింద కేసు కింద మచ్చుడు తెలియదంట ఎవరికైనా. వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం మానేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి? ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా? ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా? ఆ రోజు మీరే కవర్ చేశారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే. మళ్ళీ అమ్మాయిని మేము అందరం కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఎక్కడ కూడా ఆపట్లేదే, నంద్యాల వెళ్తారన్నాడు వెళ్ళాడు, తర్వాత మనం నీకు విండుకొండ వెళ్తారన్నారు వెళ్ళాడు, వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలగొట్టిన ఎమ్మెల్యేని చూడటానికి వెళ్తాను అన్నాడు వెళ్ళాడు. మేము ఎక్కడ కూడా ఫోర్స్ పెట్టట్లేదు, ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్ళండి అని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు డిబేట్ అవుతున్నారు అంతే. మొన్న వెళ్ళాడు అక్కడికి, అక్కడ మన నంద్యాల వెళ్ళారు, నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారని అంటున్నాడు ఆయన, ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాక్కి. అవేమి జరగవు. అక్కడికి వెళ్ళి నేనుంటే అమ్మఒడి ఇచ్చేవాడిని, నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని, నేనుంటే అది ఇచ్చేవాడిని, నేనుంటే ఇది ఇచ్చేవాడిని ఏకపాట పాడుతున్నాడు. అది అందరం చూస్తూనే ఉన్నాం. అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. అది ఆయన నైజం అంతే. ఆయన భద్రత ఎక్కడ కుదించా మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి. ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం. ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం. ఎక్కడక్కడ ఆయన కావాలని 980 మందిని పెట్టదంటే 980 మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లండి, 980 మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర దగ్గర స్కార్సిటీయే, దగ్గర దగ్గర 20,000 మంది పోలీసులు ఈరోజు స్కార్సిటీ ఉంది మాకు. అందులో 980 మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకు పంపించాలి. దేనికి రక్షణ ఈరోజు? ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. ఏంటంటే ఈయన అప్పుడు కూడా అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది. ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారేమని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకే 980 మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈరోజు. దేనికి అడగాలి 980 మందిని సెక్యూరిటీ? నేనేమంటానంటే యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారియా ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్. కావలసిన ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అడగండి మీరు. అదే అందుకే ఫార్చ్యూనర్ కానీ సఫారీ కానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ. ఆయన దగ్గర సంథింగ్ క్రూజ్ ఇంకొకటి ఏదో ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరూ తగ్గించాల. ఆయనకి ఆయన ఫీల్ అయిపోతున్నాడు, చుట్టూ కనిపించకపోయేసరికి పోలీసులు కనిపించకపోయేసరికి ఆయనకి ఆయన ఫీల్ అవుతున్నాడు. అలా చేస్తే వాళ్ళకి మంచి రోజులు ఎలా అవుతాయండి? బ్యారక్ అలాగే ఉండాలి, తప్పు చేసిన వాడు లోపలికి వెళ్ళాలి. ఊరుకోండి సార్, దాని గురించి మేము మాట్లాడమండి.